పిల్లగాడు డయాలసిస్ చేయించుకుంటా ఉన్నాడు. చేద్దాం, చెయ్యి పట్టుకుంటే ఈ రోడ్డు పైకి ఎందుకో పైపు ఉంది, చెయ్యి పట్టుకుంటే నరాలు జూ 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 అని రక్తం పోతా ఉంది, డయాలసిస్ చేస్తా ఉన్నాడు. కుమార్ వాళ్ళ నాన్న అని పేరు ఏపీ గిల్లేసిన. ఇంత చిన్న వయసులో ఉన్న ఈ పిల్లాడికి డయాలసిస్ చేయించే పరిస్థితి వచ్చింది అని అంటే, ఇవాళ మందుల స్టేజ్ నుంచి మామూలుగా అయితే మొట్టమొదటిగా బ్లడ్ టెస్టులు చేసినప్పుడు క్రియాటిన్ లెవెల్స్ మామూలుగా 1.4 కన్నా ఎక్కువ ఉంటే అలార్మింగ్ లెవెల్ అని, 1.4 కన్నా ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో నుంచి ఎక్కువ ఉంటే వాళ్ళందరికీ కూడా మందులు ఇస్తారు. మందులు ఇస్తూ ఆ క్రియాటిన్ లెవెల్స్ అన్ని కూడా 1.4 కన్నా తక్కువగా పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇవాళ అటువంటి 1.4 కన్నా తక్కువగా పెట్టే పరిస్థితిలోనే పెట్టడానికి అయ్యే ఖర్చులు ఏంటో తెలుసా? అటువంటి ఖర్చులు వారానికి ఒకసారో లేకపోతే 2 రోజులకు ఒకసారో ఒకసారి ఇంజెక్షన్ వేయాలి. ఏమి ఇంజెక్షన్? ఎరిథ్రోపాయిటిన్ అన్న ఇంజెక్షన్స్ వేయాలి బ్లడ్ లెవెల్స్ ను మెయింటైన్ చేయడం కోసం. ఒక్కొక్క ఇంజెక్షన్ దాదాపుగా 650 నుంచి 1200